నమస్కారం, ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రిమ్స్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేలా పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ESW యంత్రాన్ని ప్రారంభించిన ఎంపీ స్వయంబాపురావు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఘనంగా అఖిల గాండ్ల తేనికుల సంఘం జిల్లా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గ సభ్యులు ఐక్యంగా ఉంటూ సంఘం అభ్యున్నతికి పాటుపడాలని అతిథుల పిలుపు. ప్రజలకు రిమ్స్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందించేలా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ స్వయంబాపురావు అన్నారు. కిడ్నీలో రాళ్లను తొలగించే లేజర్ టెక్నాలజీ యంత్రాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్లతో కలిసి ఆయన ప్రారంభించారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నామని ఎంపీ స్వయంబాపురావు అన్నారు. శస్త్రచికిత్స లేకుండా లేజర్ టెక్నాలజీతో కిడ్నీలో రాళ్లను తొలగించే మిషన్ను ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో పాటు వైద్యాధికారులు అతిథులకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి మిషన్ను ప్రారంభించారు. ESWL యంత్రం పనితీరును వైద్యులు పరిశీలించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, బీజేపీ పట్టణ అధ్యక్షులు లాలా మున్నా తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య చికిత్సలు అందుతున్నాయని, ముఖ్యంగా కిడ్నీ సంబంధిత రాళ్ల సమస్య ఈ మధ్యకాలంలో ఎక్కువైన నేపథ్యంలో బాధితులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ స్వయంబాపురావు సూచించారు. కిడ్నీ రాళ్లతో బాధపడుతున్న వారు నాటు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తారని, ఆ అవసరం లేకుండా ఆసుపత్రిలో ఆన్బోల్డో ఉంచిన యంత్రాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించాలి, ఏంటంటే చాలామంది ఈ కిడ్నీ స్టోన్ తోటి చాలా బాధపడుతూ వాళ్ళకి తెలియకుండా అనేక నాటు వైద్యం చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలు చెడగొడుతున్నారు. కాబట్టి కొత్త టెక్నిక్ తోటి ఒక మంచి స్టోను ఏదైతే ఉన్నదో ఆ స్టోను తీయడానికి అన్ని రకాలుగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్లో పోయే స్తోమత కూడా ప్రజలకు చాలామందికి ఉండదు. కాబట్టి పేదవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాబోయే రోజులలో కూడా తప్పనిసరిగా ఈ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి చేయడానికి రాబోయే 28 నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్కి రాబోతున్నారు. కాబట్టి సూపర్ స్పెషల్ హాస్పిటల్ కూడా సందర్శించి ఇక్కడ ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ 150 కోట్ల రూపాయలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పూర్తి వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామన్నారు. ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్యులను నియమిస్తామని పేర్కొన్నారు. కిడ్నీలో రాళ్లు తీయించుకోవడానికి ఇతర నగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే లేజర్ యంత్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆదిలాబాద్ ప్రజలకు, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి పేషెంట్లకు ఈరోజు ఆదిలాబాద్లో కిడ్నీల నుండి ఎటువంటి ఆపరేషన్ లేకుండా, రోగికి ఎటువంటి నొప్పి లేకుండా కిడ్నీ నుండి రాళ్ళు తొలగించేటటువంటి యంత్రం ప్రారంభోత్సవం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేసుకోవడం ఇదొక శుభదినం, మంచి దినం. దీనికి కష్టపడ్డటువంటి రిమ్స్ డైరెక్టర్ గారికి, మిగతా డాక్టర్లందరికీ, క్రాంతి గారికి, కళ్యాణ్ రెడ్డి గారికి, మిగతా డాక్టర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అఖిల గాండ్ల తేలికుల సంఘం జిల్లా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్టీయు భవన్లో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో భాగంగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఐక్యంగా ఉంటూ సంఘం అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అఖిల గాండ్ల తేలికుల సంఘం జిల్లా ఆత్మీయ సమ్మేళన సభ వైభవంగా జరిగింది. పట్టణంలోని ఎస్టీయు భవనంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ స్వయంబాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, దుర్గం శేఖర్ తదితరులు హాజరయ్యారు.
సంఘం నాయకులతో కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కులచిహ్నమైన గానుగ ముద్దుకు ప్రత్యేక పూజలు జరిపారు. సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గాన్ల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు అమనగంటి శ్రీనివాస్, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ బొల్లం వీరసుందరం, జిల్లా అధ్యక్షులు పిన్నంవార్ రాజేష్, ప్రధాన కార్యదర్శి తమ్మలవార్ చందు, యూత్ కమిటీ, శివాలయం కమిటీ సభ్యులు, గాన్ల కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే సామాజిక కార్యకర్త బండారి దేవుళ్ళ గారు స్టేజ్ కి పైకి రావాలి గారిని సన్మానించాలని కోరుతున్నాం. ఈ మేరకు ఎంపీ సోయంబాపురావు మాట్లాడుతూ చేతి వృత్తులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసిందని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కమిటీ హాల్ కోసం 10 లక్షల ఎంపీ నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నా ఎంపీ నిధుల నుంచి ఖచ్చితంగా ఆనాడు కూడా నేను 10 లక్షలు ఇస్తానని చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల ఖచ్చితంగా ఇస్తానని కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా మీరందరూ కూడా కలిసికట్టుగా సంఘాన్ని ఇంకా బలోపేతం చేయాలని కూడా మీకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో రాణిస్తూ సంఘం పటిష్టతకు పాటుపడాలని సూచించారు. కానీ కొత్త వాళ్ళకు మాత్రం గాను అనేది ఉంటుండే, గాను అని ఎద్దు గట్టి తిప్పుతుండే, పుర్రలు గట్టి తిప్పుతుండే అని కొత్త పిల్లలకు మాత్రం ఎక్కడ తెలియదు. ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా గాన సమాజాన్ని కూడా ఒకదానికి ఒకదానికి తీసుకొచ్చి ఒక ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఈ సమాజంలో మనం కూడా భాగస్వాములని మనకు కూడా ఒక గుర్తింపు ఉండాలనే విధంగా ఈ జిల్లా కమిటీ, పట్టణ కమిటీ మిగతా వాళ్ళు ఎంత కొంత తపన పడుతున్నారో దాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ సంఘంలో ఉన్న పేదలను ఆదుకునేలా నూతన కార్యవర్గ సభ్యులు పనిచేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉంటూ సంఘం అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మాజీ మంత్రి జోగురామన్న హయాంలో సంఘం అభివృద్ధికి పూర్తి చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో 5 కోట్ల నిధులతో బీసీ భవనాన్ని సైతం నిర్మిస్తున్నట్లు వివరించారు. బీసీలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా 5 బీసీ గురుకులాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంఘం అభ్యున్నతికి మాజీ మంత్రి జోగురామన్నతో పాటు తాను సైతం పూర్తి సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను చర్చించుకోవడానికి మనకు సమటువంటి ఈ సమావేశాలు మరి మనకు పాత్ర వహిస్తాయి. ఎవరైతే మన సంఘంలో మరి పేదవారు ఉన్నారో ఆ పేదవారికి కూడా మరి ఏ రంగంలో అయినా కూడా విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఏ రంగంలో కూడా వారికి మనం కూడా సాయం చేయడానికి ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ఈ సంఘాలన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి ఇందులో అందరం కూడా ఇందులో ఈ కుల సంఘాల్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉంటారు. కొందరు బీజేపీ పార్టీ వాళ్ళు ఉంటారు, కొందరు బీఆర్ఎస్ పార్టీ ఉంటారు, కొందరు కాంగ్రెస్ పార్టీ ఉంటారు. కాబట్టి ఈ సంఘంలో ఇది పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి సంఘం కాబట్టి మనందరం కూడా ఒకటి ఒకటి మనం అన్ని మరి సమటువంటి అందరం కూడా ఒక ముఖ్య ఉద్దేశం మన యొక్క సంఘాన్ని మనం ముందు తీసుకుపోవాలా, మనలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికే ఈ సంఘాలు. కాబట్టి మరి మా గతంలో జోగురామన్న గారు కూడా సంఘానికి గతంలో 5 లక్షల రూపాయలు ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో 5 లక్షలు మరి ఇచ్చున్నాయి. అది కూడా కాంట్రాక్టర్ కూడా మరి వేరే కాంట్రాక్టర్ దాన్ని వేరే అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మన బీసీ సంఘానికి అన్ని కుల సంఘాలు ఒకటి దగ్గర ఉండడానికి ఏదైతే పాలిటెక్నిక్ కాలేజ్ ఉందో దానికి
వెనుక భాగాన మనకు 5 ఎకరాల స్థలం ఉంది. 5 కోట్ల రూపాయలు కూడా మరి బీసీ మంత్రి ఉన్నప్పుడు మనము కేటాయించుకుని అక్కడ కూడా వర్క్ జరుగుతుంది, కంప్లీట్ కాలేదు. ఇలాంటి పెద్ద సమావేశాలు నిర్వహించుకోవడానికి కూడా అక్కడ కూడా మనం సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి మన మంత్రిగా జోగురామ నగర్ ఉన్నప్పుడు అక్కడ మనం కేటాయించుకోవడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారం నాటికి ముగిసింది. గ్రామ పంచాయతీలు వార్డుల పరిధిలో అందిన దరఖాస్తులను ప్రత్యేక వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారంతో ముగిసింది. అభయహస్తం 5 పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించారు. 8 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 2,25,004 మంది దరఖాస్తులు సమర్పించారు. చివరి రోజైన శనివారం మొత్తం 22,124 మంది గ్రామ సభల్లో దరఖాస్తులు అందించారు. డిసెంబర్ 28న 5 గ్యారంటీ పథకాలకు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పాల్గొనగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరై పర్యవేక్షించారు. జిల్లాలోని 468 గ్రామ పంచాయతీలు, పురపాలక పరిధిలోని 49 వార్డుల్లో గ్రామ సభలు పెట్టి దరఖాస్తులను స్వీకరించారు. కాగా దరఖాస్తులతో పాటు రేషన్ కార్డు, ఇతర సమస్యలపై విజ్ఞప్తులను ప్రజలు అందించారు. జిల్లా వ్యాప్తంగా 29,160 మంది ఇతర సమస్యలపై దరఖాస్తులు చేయగా అందులో అత్యధిక దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కోసమే వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అభయహస్తం దరఖాస్తులను ప్రత్యేక వెబ్సైట్లో నమోదు చేస్తున్న అధికారులు ఇతర సమస్యలపై అందించిన దరఖాస్తుల విషయమై ఇప్పటికీ స్పష్టత రాలేదు. మాజీ డిసిసిబి చైర్మన్ స్వర్గీయ నామ్దేవ్ కాంబ్లే జయంతి కార్యక్రమాన్ని పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నామ్దేవ్ కాంబ్లే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన నేతలు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన అంబేద్కర్ భవనంలో నామ్దేవ్ కాంబ్లే 78వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ అన్నా భావు సాటే సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా నామ్దేవ్ కాంబ్లే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేద కుటుంబంలో జన్మించిన నామ్దేవ్ కాంబ్లే ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. డిసిసిబి చైర్మన్, పిఏసిఎస్ చైర్మన్గా రైతులకు నిస్వార్థ సేవలు అందించారని గుర్తు చేశారు. ఎంతో మందికి ఆయన ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అల్లూరి భూమన్న మాట్లాడుతూ, దళితుల అభివృద్ధి కొరకు నిరంతరం తపించిన గొప్ప వ్యక్తి నామ్దేవ్ కాంబ్లే అని కొనియాడారు. అన్నా భావు సాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాంబ్లే ఉద్ధవ్, దళిత సంఘాల నాయకులు సందీప్, ప్రశాంత్ సీనియర్ నాయకులు యూసుఫ్ అక్బానీ, మెట్టు ప్రహ్లాద్, సూర్యకాంత్, నామ్దేవ్, మాధవ్, గణేష్, అర్జున్, డీకే జ్ఞానోబా, ఊషన్న, శోభ తదితరులు పాల్గొన్నారు. సాన్నిధ్యం ఎట్లంటే నాకంటే ఎక్కువ సాన్నిధ్యం ఎందుకంటే బేలా మండలంలోని ఉపాసనాల గ్రామంలో ఐటీడీఏ నిధులతో నిర్మించనున్న 10 ఇండ్ల నిర్మాణాలకు ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అర్హులైన నిరుపేదల స్వంతింటికల సహకారమయ్యేలా తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేలా మండలంలోని ఉపాసనాల గ్రామంలో ఐటీడీఏ నిధుల ద్వారా 10 మంది లబ్ధిదారులకు నిర్మించనున్న ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీడీఏ డిఈ సంతోష్, ఏఈ సుధాకర్, బీజేపీ మండల అధ్యక్షులు దత్తనిక్కం, నాయకులు మేరేశ్వర్, రాకేష్, రాము, సందీప్, రామ్దాస్, జీవన్ రెడ్డి, విలాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అందాల్సిన ఫలాలను వారి దరికి చేర్చేలా కృషి చేస్తామన్నారు. అంతకుముందు బేలా మండల కేంద్రంలో ఆదివాసీ సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాల్వా పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా కోమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. ఆదిలాబాద్ నాయకులు ఆడేశంకర్, సఖారాం, భీమ్రావ్, సీతారాం, జంగ్ షావ్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ సాహబ్ కా జో స్కీమ్స్ హై హర్ గావ్ మే అప్నే కో ఆగే చల్ కే ఉస్కో ఇంప్లిమెంట్ కర్నా హై. ఔర్ సభీ బెనిఫిషియరీ కే తరఫ్ సే మేరే తరఫ్ సే పూరే ఆఫీసరోం కో మై రిక్వెస్ట్ కర్ రహా హూం, జితనా జల్దీ హో సక్తా హై ఉత్నా జల్దీ ఇన్కే జరా కంప్లీట్ కరో.
और बीच में कोई दलाल को नहीं रखना है, किसी को बीच में एक रुपये भी पैसे खाने का कोई मौका देना नहीं। जो भी सरकार से एक रुपया भी क्यों नहीं आता है वो सीधा सीधा गरीबों को मिलना चाहिए। और मैं ऑफिसरों को, आप सभी लोगों की तरफ से मैं ऑफिसरों को बोल रहा हूँ, ग्राह ठीक से बने और अच्छे ग्राह बने, क्वालिटी मेंटेन करे और वो लोगों को एडवाइस करो और जितना सरकार से मदद कर सकते उतना सरकार से उनको मदद करना चाहिए। శాసనసభ ఎన్నికల తర్వాత జిల్లాలో ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఎన్నికల సంఘం శనివారం ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయగా జిల్లాలో 449,989 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితా వెల్లడించింది. శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 1606 మంది ఓటర్లు పెరగడం విశేషం. జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో ఒకటైన ఆదిలాబాద్లో 241,616 మంది ఓటర్లు ఉండగా బోత్ నియోజకవర్గంలో 208,364 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉన్నా, కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాలనుకున్నా ఈ నెల 22 వరకు గడువు ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ నెల 20-21 తేదీల్లో ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 2లోగా అభ్యంతరాలు, ఓటరు క్లెయిమ్లను పూర్తి స్థాయిలో పరిష్కరించి అదే నెల 8న తుది జాబితాను ప్రచురిస్తామని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన విద్య వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం ఊట్నూర్ మండల కేంద్రంలోని పర్ధాన్గూడ కాలనీవాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా కాలనీవాసులు ఢోలు వాయిద్యాల నడుమ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని భరోసా కల్పించారు. విద్యాశాఖలో నూతన సంస్కరణల దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. క్షేత్రస్థాయి నుంచి వివరాలు వేగంగా ఆన్లైన్లో నిక్షిప్తం చేయడంతో పాటు విద్యార్థులకు సాంకేతిక విద్య అందించడానికి సమగ్ర శిక్ష అభియాన్ ఎంఆర్సీలకు, పాఠశాలలకు ప్రత్యేకంగా కంప్యూటర్లు మంజూరయ్యాయి. వీటిని ఆయా పాఠశాలలు ఎంఆర్సీలకు పంపిస్తున్నారు. కంప్యూటర్లతో పాటు ప్రింటర్లు, ఇతరత్ర సామాగ్రిని అందించారు. త్వరలోనే కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ఎంఆర్సీలో తక్కువ కంప్యూటర్లు అందుబాటులో ఉండడంతో వివరాల నమోదుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. స్పందించిన విద్యాశాఖ ప్రతి ఎంఆర్సీకి 6 కంప్యూటర్లు, 1 ప్రింటరు, 1 యూపీఎస్ కేటాయించింది. పాఠశాలలో 100లోపు విద్యార్థులుంటే 5 కంప్యూటర్లు, 100 నుండి 200లలోపు విద్యార్థులుంటే 8 కంప్యూటర్లు, అంతకంటే ఎక్కువ ఉంటే 10 కంప్యూటర్లు అందించారు. తాంసీ, భీంపూర్ మండలాల్లోని తాంసీ కేజీబీవి, గోట్కూర్ జెడ్పీఎస్ఎస్, కరంజీటి, పిప్పల్కోటి పాఠశాలలకు కంప్యూటర్లు అందించారు. ప్రతి ఉన్నత పాఠశాలకు 3 ఎల్ఈడి టీవీస్, స్మార్ట్ టీవీస్ రావడం జరిగినాయి. ఒక్కొక్కటి 3 లక్షల పైసలకు ద్వారా రావడం జరిగినాయి. వీటి ద్వారా డిజిటల్ కాంటెంట్ వస్తుంది, అదేవిధంగా ఉపాధ్యాయులకు ఉపయుక్తంగా ఉంటుంది. చక్కని బోధన మన ఊరు మనబడిలో ఎట్లనైతే అందించారు, అందులో భాగంగా లేని మన ఊరు మనబడిలో లేని పాఠశాలకు కూడా రావడం మేమందరము హర్షిస్తున్నాం. విద్యార్థులందరూ కూడా వాటిని ఎప్పుడు ఉపయోగిస్తారా, ఎప్పుడు ప్రారంభిస్తారా అనే పరిస్థితిలో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దాదాపు ఇన్స్టాలేషన్ పూర్తి అయిపోయింది, త్వరలో వాటిని ప్రారంభోత్సవం చేసుకుంటామని ఆశిస్తున్నాం. తలమడుగు మండలం కప్పర్దేవి నుండి మండల కేంద్రం వరకు 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేయడంతో పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణాన్ని మధ్యలో వదిలేయడంతో ఇబ్బంది పడుతున్నామని, వెంటనే అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. తలమడుగు మండలంలోని పలు గ్రామాల వాసులకు రహదారి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మండలంలోని కప్పర్దేవి నుండి మండల కేంద్రం వరకు 2 కోట్ల వ్యయంతో 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణాన్ని గత జూన్లో ప్రారంభించగా డోర్లీ నుండి మండల కేంద్రం వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. కానీ కప్పర్దేవి నుండి డోర్లీ రైల్వే గేట్ వరకు 3 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయకుండా వదిలేయడంతో పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మందగూడ, కప్పర్దేవి, కోసాయి, దేగామ తదితర గిరిజన గ్రామాల ప్రజల రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. పనులు పూర్తి చేయకుండా వదిలేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామస్తుల నిత్యావసర పనులే కాకుండా పండించిన పంటను జిల్లా కేంద్రానికి తరలించడానికి సైతం తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.
సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అద్దెకు తెస్తున్న వాహనాలకు మార్కెట్లో కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. మిగిలిన గ్రామాల రైతులతో పోలిస్తే తమ గ్రామం నుండి పంటను తీసుకెళ్లడానికి ఎక్కువ ఖర్చు అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లోనూ ఇబ్బంది ఎదురవుతోందని చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. జూన్ నుంచి తవి గట్ల నుంచి మా కప్పర్దేవి నుంచి డోర్లీ గేట్ దాకా మొత్తం తలమడ దాకా ఉంటే డోర్లీ గేట్ నుంచి తలమడ దాకా ఆల్రెడీ బీటీ అయింది. మాకు రైతులకు కానీ బడి పిలగన్లకు కానీ బాగా ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే ఇప్పుడు మాకు పత్తి బండిలు తీసుకురావాలన్నా బాగా ఇబ్బంది అవుతున్నది. పంక్చర్లు అవుతున్నది, కస్టమర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి కలెక్టర్ గారికి పీఓ గారికి తెలియజేయనది ఏమంటే మాకు ఎట్టి పరిస్థితిలో మా కప్పర్దేవి నుంచి డోర్లీ గేట్ దాకా బీటీ రోడ్డు అతి తొందరలో పని స్టార్ట్ చేయాలని మేము కోరుతున్నాం. పేదం యాదవరావు మందగూడ మాది. మాకు అచ్చుడుకు బాగా కష్టం ఉన్నది. పత్తి బండ్లు కూడా రావాలంటే అచ్చుడు లేదు. బాగా కష్టంతో ఉన్నాం మేము. అధికారుల వాళ్ళు చేసి తొందరగా ఇస్తే మాకు మంచిగా అవుతుంది అని సిడబ్ల్యూసి హమాలి వర్కర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తామని ఏఐటియూసి రాష్ట్ర కార్యదర్శి విలాస్ తెలిపారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హమాలీలతో కలిసి ఆయన పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హమాలీలకు పని భద్రత కల్పించాలని, కాంట్రాక్టర్ ఎవరైనా మాకే పని ఇవ్వాలి అనే స్లోగన్ తోటి మేము రేపు బ్యానర్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు కాంట్రాక్టర్ వచ్చినా కానీ ఉన్నటువంటి హమాలీలకు ప్రమాద నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా ఈ హమాలీలకు గ్రాట్యుటీ చెల్లించాలని, బోనస్ చెల్లించాలని, రెండు జతల యూనిఫాము, అదే మరుగుదొడ్ల సౌకర్యము, అదేవిధంగా మంచినీటి సౌకర్యము, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవ్వాలని, అదేవిధంగా లంచ్ కొరకు ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయాలని, ఈ విధంగా విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్స్ తోటి రేపటి రోజు ఈ యొక్క బ్యానర్ పెట్టడం జరుగుతుంది. ఈ బ్యానర్కు ఈ సమస్యలు అయోధ్య భవ్య శ్రీ రామమందిర అక్షింతల వితరణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగానే పట్టణంలోని శ్రీరామ్ కాలనీలో ఆదివారం ఉదయం నుండే అక్షింతల వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు భజన సంకీర్తనలు ఆలపించారు. ఇంటింటికి తిరుగుతూ అక్షింతలను అందజేశారు. శ్రీరామ నామస్మరణతో కాలనీలోని ప్రధాన వీధులు మారుమోగాయి. మహిళలు మంగళహారతులతో ముందుకు నడవగా అక్షింతల కలశాలని భక్తులు తలపై పెట్టుకుని యాత్రలో పాల్గొన్నారు. జనవరి 22వ తేదీన అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనున్న నేపథ్యంలో ప్రతి ఇంటా వేడుకలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రిమ్స్ లో నాణ్యమైన వైద్య సేవలు అందించేలా పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ESW యంత్రాన్ని ప్రారంభించిన ఎంపీ స్వయంబాపురావు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఘనంగా అఖిల గాండ్ల తేలికుల సంఘం జిల్లా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గ సభ్యులు ఐక్యంగా ఉంటూ సంఘం అభ్యున్నతికి పాటుపడాలని అతిథుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.